పేదలు ఎంతో కాలంగా ఎదురు చూసి చూసి భూములు ఆక్రమించి గుడిసెలు వేసుకునే కార్యక్రమం జరిగింది. అట్లాగే పట్టాలు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం ప్రకటించడం జరిగింది. ఈ ధర్నాకు హాజరు కాబోతున్నటువంటి ప్రజలందరినీ నిర్బంధిస్తున్నారు. అట్లాగే వరంగల్ హనుమకొండ జిల్లా సిపిఎం కార్యకర్తలు, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలు అందరినీ కూడా గృహ నిర్బంధంలో పెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్న నన్ను, అట్లాగే మా సెక్రటరీ సభ్యులు సుదర్శన్ ఇద్దరిని కూడా దారిలోనే అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు. ఇది చాలా దారుణమైనటువంటి నిర్బంధ విధానం. ఎంతో కాలంగా పేదలకు ఇళ్ళు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆశ కల్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 8 ఏళ్లుగా ఆశలు నిరాశలు చేసి నిస్పృహకు గురైనటువంటి ప్రజలు ఈ రకంగా ఆగ్రహం ప్రదర్శిస్తుంటే సరైన చర్యలు తీసుకుని సంతృప్తిపరచాల్సింది. పోయి ఉద్యమకారులను అరెస్ట్ చేయడానికి పూనుకోవడం ఇది ఒక పోలీసు రాజ్యంగా కనపడుతోంది. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ ఇప్పటికైనా ఈ బాట వదిలి ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపాలని, ఇదే విధమైన నిర్బంధ విధానం కొనసాగిస్తే ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నాం.